యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. రోమిల్ రాష్ట్ర పత్రికకి ఆహ్వానిస్తూ ఉంటున్నా. రోమిల్ రాష్ట్ర పత్రిక 11:36 ఫర్ ఫ్రమ్ హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ టు హిమ్ ఆర్ ఆల్ థింగ్స్ టు హిమ్ బీ ద గ్లోరీ ఫర్ ఎవర్ ఆమేన్. ఇక్కడ అపొస్తలుడైన పౌలు తన ప్రభువుని కొనియాడే ఈ చివరి ఆశీర్వాదం లాంటి దాంట్లో ఆయన చివరిగా రాస్తూ ఉంటున్న మాట, మూడు చక్కటి లంగర్లను క్రైస్తవ జీవితం కొరకు పునాది మాటల్ని ఆయన చెబుతూ ఉంటున్నాడు. ఒకటి, సమస్తము ఆయన యొద్ధ నుంచి కలుగుతుంది. ఈనాడు క్రైస్తవ జీవితంలో నా నుంచి ఏదో కలిగింది అనుకున్న ప్రతిసారి మనం గర్వించగలం. సమస్తము ఆయన యొద్ధ నుంచే కలుగుతుంది. ఆయనని సంతోషపెట్టగలిగింది, ఆయన పనికి ఉపయోగకరమైంది, ఆయనని హెచ్చించేది ఏది కూడా మన నుంచి పుట్టగలిగింది ఏది లేదు. శరీరం శరీరానికే, ఆత్మ ఆత్మకే జన్మనిస్తుంది అని మనం చదువుతూ వచ్చాం. ఇలా శరీరం శరీరానికి, ఆత్మ ఆత్మకే ఫలమిస్తే శరీరం ఎలా ఆయనను సంతోషపెట్టగలదు? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మతోనే సంతోషపెట్టగలము. ఈనాడు మనం ఏదన్నా పొంది ఉన్నాము అని అంటే ఆయన యొద్ధ నుంచే పొంది ఉన్నాము. రక్షణ ఆయన యొద్ధ నుంచే, శాంతి సమాధానం నెమ్మది భవిష్యత్తు వాగ్దానము, ఆయనని సేవ చేయడానికి కావలసిన తలాంతు, కావలసిన పాపాన్ని జయించాలని కావలసిన మనస్సు, ఆయనకి ఇచ్చేది ప్రతి ఒక్కటి ఆయన దగ్గర నుంచే మనం పొంది ఉన్నాము. ఆయన సేవించడానికి కావాల్సిన శక్తి కూడా ఆయన దగ్గర నుంచి పొంది ఉన్నాం. ఈరోజు ఒకవేళ ఈ కొరత ఉంటే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటున్నావేమో, ప్రయత్నం చేయొద్దు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా ఇది నీలో ఉంది అని నేను గ్రహిస్తున్నాను. అందుకనే ఎఫ్సిఎల్ రాష్ట్ర పత్రికలో ఆయన చెబుతూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభులో ప్రతి పరలోకపు ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడతా వచ్చు. ప్రతి పరలోకపు ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి పరలోక స్థలంలో అనుగ్రహించబడి ఆయన మనకి ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. రెండవది, ఆయన ద్వారా సమస్తము కలుగుతున్నది. ఈనాడు చాలాసార్లు నా తలాంతు ద్వారా అనుకుంటాం, లేకపోతే నా భక్తిని బట్టి అనుకుంటాం. కాదు, ఆయనలో విశ్వాసంను బట్టే మనం ఏదన్నా పొందుకోగలం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృప సత్య సంపూర్ణుడైన దేవుడు మనకు పరిచయమయ్యాడు. ఆయనలో నుండి కృప, సమస్త విధమైన కృప మనకి ఎన్నో విధానాల్లో ఎడతెగకుండా కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఆయన ద్వారానే మనం పొందగలం. ఆయనని పక్కన పెట్టి ఈరోజు పద్ధతి ద్వారా పొందుకోగలము అనే అపోహ నుంచి బయటకు రావాలి. మనం ఈ పద్ధతి ద్వారా ఏం పొందలేము, యేసుప్రభు అనే వ్యక్తి ద్వారా పొందగలం. తండ్రి అయిన దేవుడు ఒకవేళ పద్ధతి ద్వారా మనకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే యేసుప్రభుని ఎందుకు పంపించేవాళ్ళు? ఏ పద్ధతి, ఏ విధానము, ఏ క్రమము ద్వారా నువ్వు ఏదో పొందలేవు ఆత్మీయ జీవితానికి. బైబిల్ చెప్తుంది యేసుప్రభు అనే వ్యక్తి ద్వారా పొందగలవు. పాత నిబంధన వాళ్ళ ఆచార భక్తి అంతా వాళ్ళ నిత్య నిబంధనలోనికి తీసుకొని రాలేకపోతూ వచ్చింది. అది తాత్కాలికమైన నిబంధన. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆయన ద్వారా మనం నిత్య నిబంధనలోనికి వస్తావచ్చు. ఆయన ద్వారా మాత్రమే ఇది సాధ్యము. అంతేకాదు మూడవదిగా ఆయన చెప్తూ ఉంటున్నమాట, సమస్తము ఆయన వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆయన దగ్గర నుంచి పొందింది, యేసుప్రభు ద్వారా వచ్చింది, ఇదంతా తండ్రి మహిమ కొరకే. ఏది మన కోసం కాదు. బహుశా ఈ ఆయన నుంచి వచ్చి ఆయనకు మళ్ళీ వెళ్ళిపోయే ఈ ప్రక్రియలో మధ్యలో మనం నిలబడి మేలు ఆశీర్వాదాలు పొందగలుగుతున్నామేమో, కానీ చిట్ట చివరికి ఇవన్నీ మనకి మన కోసం కాదు, తిరిగి ఆయన కోసమే. ఎంత ధన్యత మనకి ఆయన నుంచి వచ్చి తిరిగి ఆయన కొరకు వెళ్తూ ఉంటున్న ఈ ప్రక్రియ అంతట్లో మనము కూడా మధ్యలో నిలబడి ఎన్నో మేలులు పొందగలుగుతున్నాం. అందుకనే ఆయన అంటున్నాడు, సర్వకాలం సర్వయుగాలకి నీకే మహిమ కలుగునుగాక. ఎందుకంటే మేము పొందిందంతా నీ దగ్గర నుంచి పొందాం, మేము పొందిందంతా నీ ద్వారా నుంచి పొందాం, మేము పొందిందంతా నీ కొరకే పొందాం, నీకే మహిమ చెల్లునుగాక. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మేము మా శక్తితో పుట్టించలేమని, అది పుట్టిస్తే నీ పనికి పనిచేయదని ఆ గ్రహింపులో బ్రతకడానికి నేర్పిస్తూ ప్రతి దాంట్లో సమస్తంలో నీకే మహిమ ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుడి నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.